ನುಡೀತಡು ನರುಲಾಲ. ನೀರು ಶರಣನರೋ ಮಿಮ್ಮುಗಾಚೀನಿ, ನಾರಾಯಣುಡೀತಡು ನರುಲಾಲ. ನಮಸ್ಕಾರ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పుష్య పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి తిథి నవగ్రహాలలో శని భగవానుడికి ప్రీతికరమైన రోజు. ఏ నెలలో అయినా సరే పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నెలకు ఆ పేరు వస్తుంది. ఈ పుష్యమాసంలో పౌర్ణమి రోజు పుష్యమీ నక్షత్రం ఉంటుంది కాబట్టి దీన్ని పుష్యమాసం అనే పేరుతో పిలుస్తారు. పుష్యమీ నక్షత్రం శని భగవానుడికి ప్రీతిపాత్రమైన నక్షత్రం. పుష్యమీ నక్షత్రానికి జ్యోతిష శాస్త్రపరంగా శని భగవానుడు అధిష్టాన దేవతగా ఉన్నాడు. అందుకే పుష్య పౌర్ణమి అంటే శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రం. ఈ పుష్య పౌర్ణమి సందర్భంగా సూర్యోదయానికి పూర్వమే దేవాలయంలో ఉన్న నవగ్రహాల దగ్గరకు వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి కొబ్బరి నీళ్లతో కానీ నువ్వుల నూనెతో కానీ తైలాభిషేకం చేసుకోవాలి. అలాగే శని విగ్రహం పాదాల చెంత గుప్పెడు నల్ల నువ్వులు ఉంచాలి. జమ్మి ఆకుల మీద ఉప్పు రాసి ఉప్పు రాసిన జమ్మి ఆకులు శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి. ఒక నలుపు రంగు వస్త్రాన్ని నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా గ్రహచార గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే పుష్య పౌర్ణమి సందర్భంగా గృహంలో ఒక ప్రత్యేకమైన స్నానం చేస్తే కూడా శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే నీళ్లలో నల్ల నువ్వులు, గరిక పోచలు, దర్పలు, జమ్మి ఆకులు వీటిని కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇలా చేస్తే ఇది శని భగవానుడికి ప్రీతిపాత్రమైన స్నానం అవుతుంది. అలా స్నానం చేశాక నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనయే నమః అని జపించుకోవాలి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే గృహంలోనే స్నానం చేసిన తర్వాత పడమర దిక్కులో ఒక ఇనుప ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగిస్తే శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈరోజు అయోధ్యలో స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అయోధ్యలో స్నానం చేయటం వీలు కాకపోయినప్పటికీ గృహంలో స్నానం చేసే సమయంలో ఈ ప్రత్యేకమైన ద్రవ్యాలు నీళ్లలో కలుపుకొని స్నానం చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకి తెల్ల నువ్వులు, బెల్లము అంటే చిమ్మిలి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. 1.5 కేజీ నల్ల నువ్వులు, 1 ఇనుప మేకు, కొద్దిగా దూది, 1/2 కేజీ పెసరపప్పు నలుపు రంగు వస్త్రంలో కట్టి శని హోరలో దానమిచ్చుకుంటే చాలా మంచిది. ఈరోజు 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో, 1:30 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో, 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో పుష్య పౌర్ణమి సందర్భంగా శని భగవానుడికి ప్రియమైన దానం ఇవ్వటం ద్వారా గ్రహచార గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనికి అధిష్టాన దేవతలైనటువంటి ఆంజనేయ స్వామిని, పరమేశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా ఆరాధన చేయటం ద్వారా గ్రహచార గోచార శని దోషాలను తొలగింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. సర్వ సంసార దుఃఖములు తొలగిపోయిన స్థితిని శాంతి అంటారు. ఆ శాంతిని పొందుట అంటే బ్రహ్మభూత, అతడు బ్రహ్మమై ఉంటాడు. ఇక్కడ అతడే బ్రాహ్మీ స్థితి, అది బ్రహ్మమై ఉంటాడు కనుక తర్వాత శ్లోకం ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. ఓ అర్జున, దీన్ని బ్రాహ్మీ స్థితి అంటారు సుమా. ఏషా, ఇదియే బ్రాహ్మీ స్థితి. బ్రాహ్మీ స్థితి అంటే జ్ఞానస్థితి. బ్రాహ్మీ అంటే అమ్మవారికి ఒక పేరండి. మా అమ్మ శారదాంబకి బ్రాహ్మీ అని పేరు. అంటే బ్రహ్మపత్ని బ్రాహ్మీ కాదు, బ్రహ్మజ్ఞాన స్వరూపుడు అని అర్థం. ఇక్కడ ఆవిడ బ్రాహ్మీ అంటే ఇక్కడ అర్థం. అందుకే భగవత్పాదుల వారు ఈ బ్రాహ్మిని ప్రార్థించండి అయ్యా, ఆ తల్లి కృప వల్ల ఎప్పుడైనా బ్రహ్మజ్ఞానం పొందాలి అని ఆయన ఆశ, అందుకు పెట్టాడు ఇక్కడ. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఇది బ్రాహ్మీ స్థితి అంటే జ్ఞానస్థితి. నైనాం ప్రాప్య విముహ్యతి, దీనిని పొందినవాడు మరి మోహము పొందడు సుమా.
నా విముహ్యతి, ఇది పొందినవాడు నా ఏనాం ప్రాప్య విముహ్యతి, దీనిని పొందినటువంటి వాడు ఎప్పుడూ మోహితుడు కాడు. అంటే బ్రహ్మజ్ఞానం ఒకసారి లభించిందా వాడు మరి మోహితుడు కాడు, ఇది తెలుసుకోవాల్సింది. ఆ స్థితికి వెళ్ళినవాడు మరి వెనక్కి రాడు, అదే పునరావృత్తి రహిత స్థితి. అదే మోక్షం అంటే మరి తిరిగి వెనక్కి రాని స్థితి. మరి తిరిగి వెనక్కి రాని స్థితి ఏదై అంటే బ్రాహ్మీ స్థితి. ఏ కనుక స్థితప్రజ్ఞుడు మరి పుట్టడు, మరి వాడికి జనన మరణ చక్రములు లేవు, వాడి మళ్ళీ మోహించడు అంటే అర్థం మళ్ళీ జనన మరణ రూపమైన సంసారంలో పడడు. స్థిత్వా అస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం ఉచ్యతి, అతడు అంతకాలమునందు కూడా ఈ స్థితిలో ఉన్నట్లయితే వాడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. ఈ మాట చాలా చిత్రం. దీని భగవత్పాదులు ఏమన్నారంటే అంతకాలేపి అంటే అంత్య వయస్సు నందైనా అని అర్థం చేశారు ఆయన. అంతే వయస్సపి అంటే చివరి వయస్సులోనైనా, అంటే జీవితం చివరికైనా నువ్వు ఈ బ్రాహ్మీ స్థితిని పొందగలిగితే తప్పకుండా ముక్తి పొందుతావు అని చెప్పాడు. స శాంతిమధిగచ్చతి అన్నట్లుగా బ్రహ్మ నిర్వాణం మృచ్చతి. అంతకాలే, అంతకాలే అపే అనే మాట తర్వాత అంతకాలే చ మామేవా అనే మాటలు కూడా ధ్వనిస్తుంది. అందుకే సాంఖ్యయోగం గట్టిగా పట్టేసుకుంటే దీని వ్యాఖ్యానమే మిగిలిన యోగాలు. అందుకే సాంఖ్యయోగానికే ఇన్ని రోజులు పడితే మిగిలిన యోగాలకు ఎన్ని రోగం పడుతుందంటే అదేదో ఈ యోగం చూసుకుంటుంది. శ్రద్ధగా వింటే చాలు, ఏది చెప్పలేదో కంటే ఏది చెప్పారో వినడం పాజిటివ్ లిజనింగ్. అందుకే సాంఖ్యయోగానికి క్షుణ్ణంగా ప్రత్యక్షరం మనం తెలియగలిగితే తర్వాతి అధ్యాయాలు నల్లేరు బండి నడకే అక్కడ ఏది మళ్ళీ వివరించినా పునరుక్తిలా కనబడుతుంది. ఒకసారి వింటే తేలిగ్గా మర్చిపోయేవాళ్ళు కాదు కదా ఇక్కడ శ్రోతలు, ఆ కారణంగా మళ్ళీ పునరుక్తి చేయక్కర్లేదు. అక్కడ గుర్తు చేస్తే చాలు, అక్కడ అక్కడ అంటే చాలా టకటక అంటుకోవచ్చు. అందుకే ఇక్కడే అక్కడక్కడ అంతకాలే చ కాదు, ఇక్కడే చెప్పాడు అంతకాలేపి, అక్కడ అంతకాలే చ అన్నాడు, ఇక్కడ అంతకాలే అపి అన్నాడు. రెండు కూడా అర్థం, కూడా అని అర్థం, అంత్యకాలము కూడా అంటే అర్థం. స్థిత్వా అస్యాం అంతకాలేపి, అస్యాం అంటే బ్రాహ్మీ స్థితి యందు అంతకాలమునందున్నప్పటికీ కూడా వాడు బ్రహ్మ నిర్వాణమును పొందుతాడు. అంటే అంత్యకాలంలో ఈ బ్రాహ్మీ స్థితి వచ్చినా సరే నువ్వు తప్పకుండా మరి పుట్టవు, బ్రహ్మముతో ఐక్యమైపోతావు, మోక్షాన్ని పొందుతావు అన్నాడు. అంత్యకాలంలో అయినా రావాలట, అంత్యకాలంలో అయినా రావాలి అంటే దానికి తగ్గ ప్రాక్టీస్ మొదటి నుండి చేయాలని అర్థం. ఇక్కడ అంటే అంత్యకాలంలో చూసుకుందామండి అని. అంతకాలేపి అనే మాటకు అర్థం ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాలి. ఒక చదువు చదువుతున్నప్పుడు, కోర్సు చదువుతున్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎప్పుడండి? సంవత్సరంలో ఈ రెండింగ్కి ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ రెండింగ్ అంటే దేని, ఈ రెండింగ్ దారి కుట్టింది, ఈ రెండింగ్కి ఫైనల్ ఎగ్జామ్స్. కనుక ఫైనల్ ఎగ్జామ్స్లో వాడు తన ప్రజ్ఞను చూపిస్తే వాడు పాస్ అయిపోతాడు, అవునా కదా? ఫైనల్ ఎగ్జామ్స్లో ప్రజ్ఞను చూపిస్తే పాస్ అవుతారంటే అర్థం ఏంటి? అక్కడ ప్రజ్ఞ చూపించాలంటే సంవత్సరం అంతా చదవాలి, అవునా లేదు కదా? సంవత్సరం అంతా చదివితేనే వాడు పరీక్ష కాలంలో ఆ విద్యని చూపించి ముక్తి పొందుతాడు. సంవత్సరపు చదువుకు పరీక్ష కాలం ఎలాంటిదో ఒక జీవిత కాలానికి అంత్యకాలం అలాంటిది. ఇంత చదివిన చదువు అక్కడ అప్లై చేస్తావు, కానీ ఇంతకాలం చేసిన సాధన అక్కడ కనబడుతుంది. అది అంతకాలేపి అనే మాటకి ఇది అర్థం. ఇక్కడ చివరి సమయంలో అంటే సాధనకు చివరి సమయము, సాధనకి చివరి సమయం అంటే ముక్తి పొందే స్థితి అది అర్థం. జీవితానికి చివరి సమయం అని కాదు, సాధనకు చివరి సమయం అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ అంతకాలేచ అన్నప్పుడు ఇక్కడ బ్రతుకంతా ఉంటే అదే స్మృతిలో ఉంటుందండి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినది. భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో అని భయపడేవాడికి మరణకాలంలో నేను స్మృతి ఇస్తానని భగవంతుడు అభిమిస్తాడు. తెలుసుకోండి, ఇక్కడ మరణకాలంలో అంటే అంత్యకాలంలో స్మృతి ఇస్తాను అంటే అర్థం ఏంటంటే నీ సాధన ముగిసే కాలంలో నేను నీ స్మృతిలోకి వచ్చి నిన్ను అనుగ్రహిస్తానని అర్థం. ఇక్కడ అది దాని యొక్క ప్రధానమైనటువంటి విషయం. అది ఇక్కడ ఆ స్మృతే, స్మృతి అంటే ఇక్కడ మనస్సు పొందినటువంటి అనుభవము. స్మృతి మనస్సుకు సంబంధించింది అది ఇక్కడ. అది స్మృతే కాదు, స్థితి కూడా. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ స్థిత్వాస్యాం అంతకాలేపి, అంత్యకాలమునందు ఇది కలిగినా బ్రహ్మ నిర్వాణం పొందుతావని చెప్తుంటే కిమ్ము వక్తవ్యం బ్రహ్మచర్యాదేవ సన్యస్య యావజ్జీవం యో బ్రహ్మణ్యవతిష్టతే స బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. కనుక బ్రహ్మచర్య కాలంలోనే అతడు ఈ లౌకిక విషయ వాసనలు విడిచిపెట్టి బ్రహ్మమునందు నిలబడ్డట్లయితే అతడు ముక్తి పొందుతాడని వేరే చెప్పాలా అని చెప్పాడు ఇక్కడ భగవానుడు. ఇక్కడ రెండు రకాల అర్థములు, సాధనకు అంత్యకాలమునందు ఇది ఫలించుతుంది అని అర్థం చెప్పుకుని, అదేవిధంగా అంత్యకాలమునందేనా ఈ బ్రాహ్మీ స్థితి లభిస్తే అని చెప్పినప్పుడు అది మొదటే యవ్వన కాలంలోనే బ్రహ్మచర్య కాలంలోనే ఆ బ్రహ్మమునందు చరించడం
అనేది అభ్యాసం చేస్తూ అతడు సాధన చేస్తే బ్రహ్మ నిర్వాణం పొందుతాడని వేరే చెప్పాలా అన్నారు ఇక్కడ. ఆ బ్రహ్మ నిర్వాణం పొందే వరకు మోహం శోకం అశాంతి తప్పవు. ఆ బ్రహ్మ నిర్వాణం పొందిన వాడు మాత్రమే సశాంతి అధిగచ్చతి. ఎస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానత తత్ర కోమోహ కశోక ఏకత్వమను పశ్యతి అనే మాటలు చెప్పాడు. ఎవడు ఏకత్వాన్ని చూస్తాడో అంటే ఉన్నదంతా ఒకటే బ్రహ్మమని తెలుస్తుందో, ఒక దాని మీద రాగం ఉండదు, ఒక దాని మీద ద్వేషం ఉండదు, వాడు మోహం ఉండదు, శోకం ఉండదు. ఎప్పుడైతే రెండింటిని చూస్తాడో, అనేకత్వాన్ని చూస్తాడో, వాడికే ఏర్పడుతున్నది ఈ మోహ శోకాలు. అటువంటి వాడు ఉన్నది ఒకే వస్తువైనా అనేకంగా చూస్తాడు, జ్ఞాని అనేకమైనా ఒకటిగానే చూస్తాడు. ఇది ఎలాంటిది అయ్యా అంటే, ఒక ఆయన చాలా బాగా సంపన్నుడు, ముచ్చటపడి ఆయనకు చిన్నప్పటి నుంచి కోరుకుండిపోయింది తానున్న గదిలో చుట్టూ అద్దాలు ఉండాలి అని. ఇక్కడ అంటే మిర్రర్ హౌస్, అద్దాలు ఉండాలని కోరిక పుట్టింది. డబ్బు బాగా వచ్చింది, తీర్చుకున్నాడండి. అతను ఎప్పుడు కూర్చొని ఒకసారి గదిలోకి వెళ్తాడు, అందులో కూర్చుంటాడు, పైన కింద చుట్టూ ఉన్న అద్దాల్లో తను తాను చూసుకుని ఏదో మురిసిపోతుంటాడు. వాడు ఆనందం వాడిది. పైగా మధ్యలో రివాల్వ్ కుర్చీ వేసుకుని చుట్టూ ఒక తిరుగుతాడు, అంతటా నేను ఉన్నాను మురిసిపోయి వచ్చేస్తుంటాడు. అదొక కాలక్షేపం. ఒకసారి వాడు పెంచుకుంటున్న కుక్క లోపలికి వెళ్ళిందిట వీళ్ళు లేని సమయంలో. అది మంచి కుక్క, రేచు కుక్క. ఆ కుక్క లోపలికి వెళ్ళగానే అది చూసింది మొత్తం. ఎక్కడ పెడితే అక్కడ అద్దాల్లో ఇన్ని కుక్కలు ఏమిటని బోరు బోరుని గట్టిగా అరుచి ప్రతి అద్దాన్ని కొట్టి పగలగొట్టి ఆ కొట్టిన అద్దాలు గుచ్చుకుపోయి అక్కడ పోయింది. ఇక్కడ మొదటివాడు ఈ అనేకం చూస్తున్న ఏకమనే జ్ఞానంతో కూర్చున్న ప్రభుదృష్టి, తననే అన్నిట్లో చూస్తున్నా అని తెలియక అనేక భ్రాంతితో ఉన్న సునక దృష్టి అజ్ఞానిది. ఇది తెలుసుకో ఇక్కడ అన్నాడు. మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మానల్లనయ్యకు మంగళం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ధనుర్మాస సందర్భంగా లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైనటువంటి కళ ప్రతి ఇంటా కూడాను విరాజిల్లాలి అనేటువంటి సత్సంకల్పంతోనే ఇంటి ముంగిట రతనాల ముగ్గులు తెల్లవారుజామన్నే ప్రతి ఒక్క స్త్రీ కూడాను చక్కగా అలంకరించి దానిలో లక్ష్మీస్వరూపమైనటువంటి గొబ్బెమ్మలను అలంకరించి దానిపైన వివిధ రకాలైనటువంటి పుష్పాలను కూడా బంతిపూలతో సహా అమర్చేటువంటి సంప్రదాయంలో ప్రకృతి మాత యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ ప్రకృతియే లక్ష్మీదేవి అని చెప్పటం. మంచు కురుస్తూ ఉంటుంది, చక్కగా పుష్పాలు వికసిస్తూ ఉన్నాయి. ఆ పుష్పాలు వికసించేటప్పుడు మంచు బిందువులు ఆ చెట్ల ఆకుల మీద దేదీప్యవంతమైన కాంతిని ప్రసరింపచేస్తూ ఉన్నాయి. అటువంటి పుష్పాలను కోసుకుని రంగనాయకుని సేవలో పునీతం కావటానికి, మాలికలను అల్లటానికి ఉపయుక్తులవుతున్నారు గోపికలంతా కూడాను. ఇక్కడ ఓం ప్రకృత్యై నమః అనేటువంటి లక్ష్యం మనకు కనిపిస్తుంది. అందుకే లక్ష్మీదేవి యొక్క సహస్రనామావళిలో కూడా మొట్టమొదటిసారిగా ఓం ప్రకృత్యై నమః అని చెప్పేసి మనమంతా కూడాను కొలుస్తున్నాం. ఎందుచేత చెబుతున్నామంటే, ప్రకృతిని ఎవరైతే సంరక్షిస్తారో, ప్రకృతిని పూజిస్తారో, వారికి పరమాత్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రకృతే పరమాత్మ అని చెప్పటమే దీనిలో దాగిన అత్యంత పరమార్థ లక్షణం, సనాతన సంప్రదాయ విలువల యొక్క ప్రాధాన్యత. అందుకే ఈ యొక్క ధనుర్మాస ప్రారంభం నుంచి సంకురాత్రి వరకు కూడాను వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అలంకరించేటువంటి సనాతన సంప్రదాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ఈరోజు శుక్రవారం ఓం ప్రకృత్యై నమః అంటూ ఆ యొక్క
రంగనాయకుని సేవకు సంబంధించినంత పుష్పాలను సేకరిస్తూ తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलद्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां. नेटि कालमान विशेषालनु गमनिद्दां. स्वस्ति श्री चांद्रमान शुभकृन्नाम संवत्सरं उत्तरायणं. కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 5:52. తిథి పూర్ణిమ తెల్లవారుజామున 4:37 వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 12:13 వరకు. వర్జం శేషంగా మిగిలినది, అంటే సూర్యోదయానికి ముందే 6:48 ప్రారంభమైంది, తరువాత 8:36 దాకా ఉంది. ఇలాంటి రోజుల్లో మనం వర్జం ప్రారంభానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు ప్రారంభించాలి. దుర్ముహూర్తం ఉదయం 9:03 నుంచి 9:47 వరకు, మరణ మధ్యాహ్నం 12:44 నుంచి 1:28 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:03 నుంచి 2:51 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:00. నేటి విశేషం శుక్రవారం పౌర్ణమి కూడా. ఈ రోజున భార్గవ రాకావ్రతం అని చేసుకుంటారు, అంటే పూర్ణిమ మరియు శుక్రవారం కలిసి వచ్చినటువంటి శుభదివసం కాబట్టి. అదేవిధంగా ఆర్ద్రోత్సవాన్ని కూడా చేస్తారు. అలాగే పూర్ణిమకు సంబంధించి పూర్ణిమ హోమం, పూర్ణిమ పూజ మొదలైనటువంటి వాటిని కూడా ఆచరిస్తారు. లీలా విశ్వంభర దత్తావతారం కూడా ఉంది ఈ రోజున. ఆ కారణంగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం కానీ, కనీసం శ్రీదత్త శరణమ్మ అనే నామాన్ని ఉచ్చరించుకోవడం కానీ చేయడం ద్వారా మనకు మన చుట్టూ ఉండేటువంటి సకల ఘటనల నుంచి కూడా జ్ఞానాన్ని అందిపుచ్చుకునేటువంటి శక్తి వస్తుంది. ధనాన్ని ధర్మ మార్గంలో వెచ్చించేటువంటి సల్లక్షణం వస్తుంది. దాన్ని దుర్వినియోగం కాకుండా రక్షించుకునేటువంటి శక్తి వస్తుంది. మరో విశేషం, ఈరోజు ధనుర్మాసంలో 21వ శుభదివసం. ఈ సందర్భంగా గోదాదేవి ప్రార్థిస్తోంది. ఆ ప్రార్థనలో నీలాదేవి మేల్కొంది వచ్చింది, గోపికలారా మీరు భయపడకండి, మనమందరం కలిసి ఆ స్వామిని లేపుదాం అని కృష్ణుణ్ణి లేపుతున్నారు. పాల పొదుగుల నుండి తీసిన పాలతో కుండలు కుండలుగా నిండి పొంగిపోతున్నాయి. ఎక్కువ పాలు ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ఆవుల మంద కలిగినటువంటి నందదేవుని యొక్క ముద్దుల కుమార ఒక అన్నయ్య మేలుకో. వేదాలలో కీర్తించబడేటువంటి పరబ్రహ్మస్వరూపం, మహిమాన్విత సంపద కలిగినటువంటి ఓ జ్యోతిస్వరూపం, ఓ పరంజ్యోతి, నిద్రలేచిరా స్వామి, మేము నిన్ను విడవలేక భక్తి పార్వశ్యంతో ఉప్పొంగిపోతుంటే నీ దివ్యమైనటువంటి పాదార విందాలని ఆశ్రయించి నిన్ను కీర్తిస్తున్నాం. నీ వేణుగానం వల్ల, నీ చేతి స్పర్శ వల్ల ఆవులు అపరిమితమైన పాలిస్తున్నాయి. అటువంటి గోసంపద కలిగినటువంటి నందకుమార లేచిరావయ్యా, ఆశ్రితుల్ని రక్షించేటువంటి నువ్వు సాధు రక్షణ కోసమే ఈ లోకంలో స్వయంగా గోకులంలో పుట్టావు. నీ రక్షణలో ఉన్నటువంటి నీ భక్తులు, వాళ్ళ శత్రువులు కొందరుంటారు. ఆ శత్రువులు తమ తమ శక్తులన్నింటినీ కోల్పోయి నీ దివ్యమైనటువంటి పాదాలని వాళ్ళు కూడా ఆశ్రయిస్తున్నారు. మేము కూడా అహంకార మమకారాలని పోగొట్టుకుని నీ దివ్య మంగళకరములైనటువంటి విగ్రహాన్ని చూస్తున్నాం.
కనులార తృప్తి తీర. ఆ కారణంగా కళ్యాణ గుణాలతో ఉన్నటువంటి నిన్ను కీర్తిస్తూ నీకు మంచి జరగాలి అని మంగళాశాసనం చేస్తున్నాం. నీ దగ్గరకు వచ్చాం స్వామి, నువ్వు లేచి వచ్చి మమ్మల్ని రక్షించు అని ఆండాళ్ళ తల్లి గోపికలతో కలిసి మేల్కొల్పుతాను. దీనిలో మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, మనం భగవంతుని దగ్గరికి వెళ్ళి నాకు సుఖం, నాకు ఆరోగ్యం ఇలా ఆయన్ని అడిగేస్తుంటాం. ఈమెంటుంది, నీకు మంగళములు కలగాలని మంగళాశాసనములు అంటాం. అలా భగవంతుని గురించి మనం భావన చేస్తే భగవంతుడు స్వయంగా మనకేది మేలో అది ఇస్తాడు. నేటి ఆణిమత్యాలు. గొప్ప పనులు బలంతో కాదు పట్టుదలతో సాధ్యమవుతాయి. వాయువు ఎంత వేగంగా వెడుతుందో ఆయన అంత వేగంగా వెళ్ళిపోతారు. మనసో వాయువు కన్నా కోటి రెట్లు వేగంగా జవంతో ఉంటుంది. అప్పుడు ప్రమాదకరం కాదు? చాలా ప్రమాదకరం. కానీ హనుమ మహాత్ముడు ఎందుకయ్యారో తెలుసా అండి? ఆయన జీవితం మొత్తం మీద కామస్పర్శ లేదు, తన కొరకు అన్న కోరిక లేదు అసలు ఆయన జీవితం. నా కొరకు అని ఆయన ఆలోచించుకున్నటువంటి క్షణం హనుమ జీవితం మొత్తం మీద లేదు. అటువంటి ప్రాణి సృష్టిలో లేరు. తన కొరకు అని ఆలోచించని వాడు ఎవ్వరూ లేరు. తన కొరకు అని ఆలోచించిన క్షణం హనుమకు లేదు. అందుకే వాల్మీకి రామాయణంలో సుందరకాండలో మాట అంటారు, రామార్థం వనరార్థం చ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రప్తుమిచ్చసి. రాముడి కోసం వానరుల కోసం శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రాన్ని గడచి వెళ్ళారు తప్ప నా కొరకు అన్నది లేదు. మీరు నన్ను ఒక ప్రశ్న ఇచ్చు, అటువంటప్పుడు ఆయన సువర్చలని కళ్యాణం చేసుకున్నారు కదండి, మరి వివాహం ఎందుకు జరిగింది అని. సువర్చల ఒక కోరిక కోరింది, కామము లేనటువంటి మనసు ఉన్న పురుషుడు దొరికితే నేను ఆయనకి భార్యాస్థానంలో కూర్చుని యజ్ఞాధికారం ఇస్తానంది. భార్య పక్కన ఉంటే తప్ప యజ్ఞం చేయకూడదు. భార్య ఇంటి పట్టున ఉండిపోయినా రవికెల బట్ట బొడ్డులో పెట్టుకుని పురుషుడు యజ్ఞం చేయొచ్చు. భార్యాస్థానం అంత గొప్పది. అందుకే ధర్మపత్ని, నేను మీతో మనవి చేశాను కదూ, అన్నీ ధర్మ సంబంధమే, భోగ సంబంధం ఏమి ఉండదు సనాతన ధర్మంలో. కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ కామస్పర్శ లేనివారు కాబట్టి సువర్చల ఆయనని వివాహం చేసుకుని ఆయనకి యజ్ఞాధికారం ఇచ్చింది గృహస్థుగా. అందుకే వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుంటారు. కానీ నా కొరకు అని ఒక క్షణం, ఇంత బలం ఉన్నవారు ఇంత వేగం ఉన్నవారు తాను ఆలోచించుకున్నది లేదు, పోనీ చేసుకున్నది అంతకన్నా లేదు. పైగా ఏది చేయనివ్వండి ఆయనలా చేసేవాడు ఉండడు ఏదైనా సరే లోకంలో. కేవలంగా నేను చెప్తున్నది ఏదో సముద్ర మథనం చేయడమో రాక్షస సంహారం చేయడమో సంజీవనీ పర్వతం తీసుకురావడమో అటువంటివి కావు. అసలు మీరు హనుమలా చదువు నేర్చుకోవడం అన్నదాన్ని ఊహించలేరు. ఎందుకో తెలుసా అండి? చదువు నేర్చుకునేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది, గురువుగారు ఎత్తు మీద కూర్చోవాలి, శిష్యుడు కింద కూర్చోవాలి, అంతకన్నా తక్కువ స్థానంలో కూర్చోవాలి, గురువుగారితో సమానంగా ఎన్నడూ కూర్చోకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా గురువుగారు కుర్చీలో కూర్చునుండగా తాను కూడా కుర్చీలో కూర్చోవలసి వస్తే పంక్తి దాటిపోవాలి, దాటిపోయి వేరు పంక్తిలో కుర్చీలో ఉండాలి తప్ప గురువుగారు కూర్చునుండగా పక్కన శిష్యుడు కుర్చీలో కూర్చుని ఎప్పుడూ ఉండకూడదు. గురువు అంటే గురువే, గురువు మహానుభావుడు, గురువు లాంటి వ్యక్తి లోకంలో ఉండడు. అందుకే మహాభారతం విరాట పర్వంలో అర్జునుడు అంటాడు, గురువుగారు బాణం వేస్తేనే వేస్తాను, లేకపోతే బాణం వెయ్యను, ఎంతసేపు యుద్ధం చేసినా నా కుడి చేతి పక్కనే గురువుగారు ఉండాలి తప్ప ఎప్పుడూ గురువుగారి రథం నా ఎడం పక్కకి రాకూడదు. అంటే ప్రదక్షిణ పురస్సరంగానే పెడతాడు. ప్రదక్షిణము అంటే మీరు ఎట్నుంచి ఎటొచ్చినా మీరు దేనికి గౌరవం చెప్తున్నారో అది మీ కుడి భుజం వేపుకి ఉంచితే ప్రదక్షిణ అని, అంటే అత్యంత పూజనీయము అని చెప్తున్నారని గుర్తు. ప్రదక్షిణం అంటే అత్యంత గౌరవనీయము. కాబట్టి మౌనంగా తిరుగుతాడు, కుడి చేతి పక్కకి గుడి ఉంటుంది, తాను చుట్టూ తిరుగుతుంటాడు, చుట్టూ తిరిగినా ఎడం పక్కకి రాదు గుడి, అలా ఉంచి తిరిగితే ప్రదక్షిణం చేశాడంట. అందుకే పెద్దలు కనబడితే ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు. సరే, ఆ కారణం చేత
అంతటి మర్యాద అంతటి గౌరవంతో కూడుకున్నటువంటి వ్యవస్థ కలిగినటువంటిది. సూర్యభగవానుడు స్వామి హనుమకి గురువు, హనుమకి సూర్యుడు గురువైతే సూర్యుడికి సమానంగా నిలబడి వినకూడదు, సూర్యుడికి ఎదురు నిలబడి వినకూడదు, సూర్యుడికి పృష్ఠభాగం చూపించి వినకూడదు, సూర్యుడితో సమానంగా వినకూడదు, సూర్యుడు కూర్చుని పాఠం చెప్పడు, వెడుతున్న కొద్దీ తేజస్సు పుంజుకుంటాడు, మధ్యాహ్నం అయితే పక్కన నిలబడలేరు, మధ్యాహ్న దిన మార్తాండ బింబం అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఉత్తర గోగ్రహణ విషయంలో అర్జునుని విరాట రూపాన్నే మనం చూసాం కదా. అర్జునుడు నరోత్తముడు ఎందుకు అయ్యాడో మనకు విరాట పర్వంలో వ్యాసభగవానుడు చెప్పకుండానే చెప్పాడు. అప్పటి వరకు భయంగా ఉన్న ఉత్తరుడు అర్జునుడి సహవాసంతో పూర్తిగా మారిపోయాడు కదా. చూశారు కదా ఇప్పుడు ఉత్తరుడు ఎట్లా ఉన్నాడని, ఒక చెవుడు తప్ప మిగతా అవన్నీ మారిపోయాడు. మహారాజులాగా ఆడుతున్నాడు అటునుంచి ఇటునుంచి, అటు మాటలు కూడా చాలా మారిపోయాయి. మంచి ఘనగంభీరంతో మాట్లాడుతున్నాడు, ఎంట పెట్టుకొని వస్తున్నాడు. ఈ ఆడపిల్లని మాత్రం వదలలేదు. మహాత్ముల సహవాస ప్రభావం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మహాత్ముల యొక్క సహవాసం ఉంటే ఎటువంటి వాడు కూడా మారిపోతాడు అనటానికి ఉత్తరుడు ఒక్కడే సాక్షి మనకు. అర్జునుడికి రథం తోలటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు చూడండి ఉత్తరుడికి ఏమి, ఇప్పుడు ఎంత అద్భుతంగా పొగుడుతున్నాడు వ్యాసుడు. దాన్ని ఉత్తరుడే చేశాడు. ఉత్తరుడు చేశాడంటే అర్జునుడికి రథసారథి అయినటువంటి వాడు, ఇంద్రుడికి మాతలిగలాగా మాతలిలాగా అయిపోయాడు చూడండి. అంటే అంత అంత శక్తి వచ్చేసింది. ఎంత అద్భుతమైనటువంటి శక్తి వచ్చి ఎంత ప్రేమగా వ్యాసుల వారు ఆ ఉత్తరుణ్ణి పొగుడుకున్నారు. పాపం మనం కూడా పొగుడుకున్నాం. ఎంత వీరుడైనా అంతమందితో ఒకడే యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరైనా ఆలోచిస్తారు. అర్జునుడికి ఉత్తరుడు వీరుడు, చెత్త వీరుడు అని కూడా ముందే తెలుసు. అర్జునుడికి బాగా తెలుసు ఉత్తవీరుడు చెత్త వీరుడు అని కూడా ముందే తెలుసు. అయినా కూడా అతడికి సారథిగా బయలుదేరి తన ధర్మనిష్టను చూపించాడు. యుద్ధంలో కూడా గురువుకు బాణవందనం చేసి సంప్రదాయాన్ని పాటించాడు. ధర్మరాజు విషయంలో అతడి రక్తం క్రింద పడితే దేశమే నాశనమైపోతుందని ఆయనతోనే చెప్పింది. ధర్మ ప్రభావాన్ని మరొక్కసారి వ్యాసుల వారు ఎత్తిపట్టారు. ధర్మరాజు యొక్క మహిమను ఆయనతోనే చెప్పింది అంటే ధర్మ ప్రభావాన్ని ఇంకొకసారి వ్యాసుల వారు ఎత్తిపెట్టారు. మంచి చేసిన వారికి అంతా మంచే జరుగుతుంది. విరాటుడు తన కూతురైన ఉత్తరను అర్జునుడికిచ్చి వివాహం చేయాలనుకున్నాడు. కానీ అర్జునుడు అందుకు అంగీకరించలేదు. ఆచార్యుడు శిష్యురాలిని కూతురిగా చూడాలనేటువంటి ధర్మం చెప్పాడు. అంటే అర్జునుడే పెళ్లి చేసుకోండొచ్చు కదా, లేదే అది చేయకూడదు. నేను గురువు, గురువు శిష్యురాలని పెళ్లి చేసుకోకూడదు అని నిషేధం పెట్టేశాడు. కోడలు కూతురికి తేడా లేదు అన్నాడు. చూసారా, కోడలు కూతురు ఇద్దరు ఒకటే. మనం బయట నుంచి తెచ్చినటువంటి కోడల్ని మనం అనాదరణగా చూడకూడదు. ఒక కూతుర్ని బయటిస్తున్నాము, ఒక కూతుర్ని లోపల తీసుకుంటున్నాము అనే భావన మనకు రావాలా. కనుక కోడలుగా స్వీకరిస్తాను అన్నాడు. కూతురుగా నేను కోడలుగా స్వీకరిస్తాను. నిజానికి కౌరవ రాజ్యంతో పోలిస్తే మత్స్యరాజ్యం చాలా చిన్నది. వీరితో సంబంధం కలుపుకోవటం అనేది పాండవులకంతా చెప్పుకోదగ్గ పెద్ద విషయమేమీ కాదు. చాలా చిన్న రాజ్యం అది. అయినా కూడా వారు చేసిన సహాయానికి మురిసిపోయి పాండవులు విరాట దంపతులతో సంబంధం కలుపుకున్నారు. ఎదు పెద్ద రాజ్యం కూడా కాదు.
చివరి అధ్యాయంలో చిట్ట చివర్లో బలరామకృష్ణులు దర్శనమిచ్చారు. మంచి చేసే వారికి అంతా మంచే జరుగుతుంది అని మరొక్కసారి రుజువు చేస్తూ ఉత్తరాభిమన్యుల వివాహంతో విరాట పర్వాన్ని పూర్తి చేశారు. ఇది విన్న మీకందరికీ శుభం కలుగుగాక. దీనిని దుర్భిక్షాలు రాకుండా ఉండేందుకోసం, దేశం సుభిక్షంగా ఉండేందుకోసం వినండి. మళ్ళీ మళ్ళీ పారాయణం చేయండి, సప్త సప్త పారాయణం చేయండి. విరాట పర్వమే. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోగ్యం క్షోభరహితః సజ్జనా సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, ఓ జనమేజయ, విరాటుడి కూతురైన ఉత్తరకు అభిమన్యుడికి పెళ్లి చేసి పాండవులు ఎంతో ఆనందించారు. మంచి భోజనాలు తిని పాండవ పక్షంలోని వారందరూ కూడా చాలా ఆనందించారు. అంతే కదా, పెళ్ళే వాళ్ళకి పెళ్ళి అవుతుంది, భోజనాలు అయ్యే వాళ్ళకి భోజనాలు అవుతాయి, అది ఆనందమో ఆనందం. సరే, ఉత్తర కుమారుడు అటు ఇటు తిరుగుతున్నాడు. తర్వాత పాండవులు ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని మరునాడు ఉదయమే లేచారు. ప్రాతకాలంలో ఆచరించవలసినటువంటి నిత్యకృత్యాలు చేశారు. తర్వాత విరాటుడిని సభకు వెళ్ళారు. అక్కడ మత్స్యదేశాధిపతి అయినటువంటి విరాటుడి సభ ఎంతో సమృద్ధిగా ఉంది, నిండుగా ఉంది. ఆ రోజు ఏ రోజు అంతమంది లేరట. విరాటుడి యొక్క రాజ్యంలో రాజ్యం అయినప్పటి నుంచి ఇంతవరకు అంత పెద్ద సభ లేదట. ఆ సభ అంతటా ఉత్తమ మణులు పొదగబడి ఉన్నాయి. సభ అంతా అలంకారం చేయబడ్డాయి. రెండు విధాల అర్థమవుతుంది ఇక్కడ. ఆ అలంకారం చేయబడినటువంటి ఉత్తమ మణులు, ఉత్తమ మణులు అంటే పెద్ద పెద్ద రాజులందరూ ఉన్నారట అందరూ కూడా. రెండోది చక్కని అలంకారాలతో చిత్రంగా శోభిస్తున్నది, చిత్రచిత్రంగా ఉన్నారు అందరూ కూడా. సేవకులు ఆయా స్థానాలలో తగిన ఆసనాలను వేసి ఉంచారు. వాటికి మంచి సువాసన గల పూలదండలు కట్టారు. పెద్ద పెద్ద రాజులందరూ అక్కడికి వచ్చారు, అందరూ కూర్చున్నారు. అప్పుడు ఆ సభలో విరాటుడు, ద్రుపదుడు అందరికన్నా వృద్ధులు, పూజ్యులుగా ఉన్నారు అక్కడ. వారు ముందుగా తమ ఆసనాల్లో కూర్చున్నారు. తర్వాత బలరామకృష్ణులు వసుదేవుడితో కలిసి తమ ఆసనాలపై కూర్చున్నారు. ద్రుపదుడి పక్కన సాత్యకి బలరాముడితో కలిసి కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజు, మత్స్యరాజు అయిన విరాటుడికి దగ్గరగా కూర్చున్నారు. ద్రుపద రాజపుత్రులు, భీమార్జునుడు, నకుల సహదేవులు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, విరాటపుత్రులు, అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు అందరూ కూడా బంగారు ఆసనాలపై కూర్చున్నారు. ద్రౌపదీ పుత్రులు ఐదుగురు, ఎంతో అందమైన వారు. అంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే పంచపాండవుల్లాగానే ఉంటారు. ఎవరైనా పాండవులను చూడకపోతే, వాళ్ళని మొదలు చూస్తే వాళ్లే పాండవులు అనుకుంటారు, అట్లా ఉన్నారు. రెండవది, ఒకవేళ పంచపాండవులు చూసినప్పటికీ కూడా వీళ్ళని ఐదుగురిని ఒకపారు చూస్తే ఐదు పాండవులు కలిసి వస్తున్నారేమో అని భ్రమలో పడిపోతారు. అట్లా ఉంది. బల శౌర్యాలతో శ్రేష్ఠులై ఉన్నారు వారు. తమ తండ్రులతో సమానమైన వారు కూడా. వారు సామాన్యులేరు కూడా కాదు, అట్లా కేవలం ఏదో. వాళ్ళు అదే విధంగా ఉన్నారు చూడటానికి కూడా, అదే విధమైన శక్తి కూడా పొందారు వాళ్ళు. అలా మహారథులతో నిండుగా కూర్చున్న ఆ సభ అప్పుడు గ్రహాలు, నక్షత్రాలతో నిండిన ఆకాశంలాగా ప్రకాశించింది. ఆ సభ ఎంత అద్భుతంగా ఉన్నదో. అక్కడ కూర్చున్న ఆ వీరపురుషులందరూ రకరకాల చిత్రమైన సంభాషణలు చేస్తూ శ్రీకృష్ణుని వైపు చూసి మౌనం పాటించారు. కృష్ణుని చూడలేదు కదా అందరూ కూడా. అప్పుడందరూ కృష్ణుని చూశారు. అందంగా ఉండేటువంటి కృష్ణుని చూసి ముచ్చటపడి ఆనందపడ్డారు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరూ వింటూ ఉండగా అందరినీ చూస్తూ ఇలా అన్నాడు కృష్ణుడు. సర్వైర్భవద్భిర్విదితం యథాయం యుధిష్ఠిరః సౌబలే నాక్షవత్యాం
జితో నికృత్యాప హృతంచ రాజ్యం వనప్రవాసే సమయ కృతశ్చ. మీకందరికీ తెలిసి ఏం జరిగిందో, సుబలపుత్రుడైన శకుని జూదంలో మోసం చేసి ధర్మాత్ముడైన ధర్మరాజును ఓడించాడు. రాజ్యాన్ని అపహరించి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలని నియమాన్ని విధించాడు. పాండవులు ఎప్పుడూ సత్యంతోనే ఉంటారు, సత్యంపైనే ఉంటారు. వీరికి ఈ సమస్త భూమండలాన్ని చిటికెలో జయించగల శక్తి వీళ్ళకున్నది. అయినా ఈ పాండవులు సత్యవ్రతాన్ని పాటించాలని కఠోరమైన దీక్షతో 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని, 1 ఏడాది అజ్ఞాతవాసాన్ని పూర్తి చేశారు. 13వ సంవత్సరంలో అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయటం మాత్రం ఎంతో కష్టమైన పని, అసాధ్యమైన పని. కానీ ఈ పాండవులు మీ వద్ద అజ్ఞాతంగా ఉంటూ సహించరాని కష్టాలు పడ్డారు. అంటే వీళ్లకు వరాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకోలేదు. వీళ్ళు సహజంగానే ఉండాలనుకున్నారు. అడవిలో అంతేనే, మాటిమాటికి అక్షయ పాత్రను ఉపయోగించలేదు. వాళ్ళు కందమూలాలే తెచ్చుకొని తిన్నారు. వాళ్ళకి కావలసింది వేటనే ఆడుకున్నారు. కానీ అది చేయలేదు. ఆ పాత్రను మాత్రం చూడలేదు. ఆ పాత్రతో ఎప్పుడూ వడ్డన చేసుకొని పంచభక్ష పర్వాన్నారు తిన్నారు అనుకో ఆకండి మీరు, అది చేయలేదు. వీళ్ళకి ఎన్నో వరాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క అజ్ఞాతవాసాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఎన్నెన్ని మోహ వ్యామోహాలతో కలిగిన మాయలతో కలిగిందన్నీ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళు కనిపెట్టలేరు, కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేదు. సహజ సిద్ధమైన స్థితితోనే వాళ్ళు ఉన్నారు. సహించరాని కష్టాలు పడ్డారు, బాధలను ఓర్చుకున్నారు. అలాగే అడవులలో 12 సంవత్సరాలు ఎన్నో బాధలు అనుభవించారు. వంశపారంపర్యంగా తమకు రావలసిన రాజ్యం కోసమే ఇలా వీరు దుఃఖాలను అనుభవించారు. వీళ్ళేమి అక్రమంగా అడగలేదు, వంశపారంపర్యంగా వచ్చేటువంటి రాజ్యం అది, న్యాయంగా వీళ్ళదే అది. అయినప్పటికీ వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యం కావాలన్నారు. అందుకే ఇప్పటి వరకు అజ్ఞాతవాసాన్ని గడిపారు. 13వ సంవత్సరాన్ని పూర్తి చేశారు. ఈ పరిస్థితులలో ఏ ఉపాయాన్ని పాటిస్తే ఇటు ధర్మరాజుకు అటు దుర్యోధనుడికి మేలు జరుగుతుందో చెప్పండి, అందరూ ఆలోచించండి. మీరు చెప్పే ఆలోచన, ఉపాయము, మార్గము ఈ వీరులు ధర్మబద్ధంగా తీసుకుంటారు. అట్లనే ఉండాలి, ఉంటారు. న్యాయమైనదిగా ఉండాలి, న్యాయంగానే ఉంటారు. కీర్తిని పెంచేలాగా ఉండాలి. ధర్మరాజు ఎప్పుడూ ధర్మంగానే నడుచుకుంటాడు, ఇందులో సందేహము లేదు. ధర్మ విరుద్ధంగా ఎప్పటికీ నడుచుకోడు, అధర్మంగా ఉండడు. ధర్మ విరుద్ధంగా దేవతల రాజ్యాన్ని కూడా కోరుకోడు ఎప్పటికీ కూడా. ధర్మార్థయుక్తంతు మహీపతిత్వం గ్రామేపి కస్మిన్ విశ్చిదయం బుభూషేత్ పిత్ర్యం కి రాజ్యం విదితం రూపాణాం యథాపకృష్టం ధృతరాష్ట్రపుత్రైహి. ఈ పాండవులు ధర్మానికి అర్థానికి అనుకూలంగా ఉన్న చిన్న గ్రామమైనా స్వీకరిస్తారు, దానినే రాజ్యంగా పొందటానికి సిద్ధంగా ఉన్నారు. పాండురాజు మరణించాక పాండవులకు లభించవలసిన రాజ్యాన్ని కౌరవులు ఎలా అపహరించారో మీకు తెలుసు. కౌరవులు చేసిన మోసం కారణంగా పాండవులు ఎన్ని కష్టాలు అనుభవించారో కూడా మీకు తెలుసు. కౌరవులు ఎలాంటి యుద్ధము చేయలేదు, కానీ అతి సులువుగా మోసంతో వీరి రాజ్యాన్ని దొంగిలించారు. అయినా కూడా ఈ ధర్మరాజును చూడండి, ఇతడి ధర్మబుద్ధిని గమనించండి. ఇతడు వారి క్షేమాన్నే కోరుకుంటున్నాడు, మాటిమాటికి క్షేమాన్నే కోరుకుంటున్నాడు. ఈ పాండవులు రాజులను అందరినీ జయించి స్వయంగా ధనాన్ని సంపాదించాలని మాత్రమే కోరుకుంటున్నారు. అభం శుభం తెలియని వీరిని చిన్న వయస్సులోనే ఆ దుష్టులు పీడించారు. వీరి రాజ్యాన్ని అపహరించాలని చూశారు, ఎన్నో కుట్రలు పన్నారు, చంపాలని ఎత్తులు వేశారు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. అందువల్ల సభలోని వారందరూ కౌరవులకు గల లోభాన్ని
ధర్మరాజు యొక్క ధర్మాన్ని గమనించండి, ఇరుపక్షాల వారి బంధుత్వాన్ని పరిశీలించండి, అందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకోండి, దానినే చెప్పండి. ఈ పాండవులు సత్యాన్ని పాటిస్తారు కనుక చేసిన ప్రతిజ్ఞను తప్పకుండా పూర్తి చేస్తారు, ఇది నిజం. ధృతరాష్ట్రపుత్రులు వీరికి రాజ్యం ఇచ్చి తీరాలి, లేకపోతే ఈ పాండవులు వారిని చంపేస్తారు. కౌరవులు పాండవుల పనులకు ఎప్పుడూ విఘ్నాలు కలిగిస్తూనే ఉన్నారు, ఉంటారు కూడా, అపకీర్తిని కలిగించటానికే సిద్ధపడుతూ ఉంటారు. కనుక ఈ విషయాన్ని తెలుసుకున్న మిత్రులు బంధువులు అందరూ కౌరవులను చెడు పనులు చేయకుండా ఆపండి, వారిని కట్టడి చేయండి. యుద్ధం జరిగితే మాత్రం పాండవులు కౌరవులను వదిలిపెట్టరు. కౌరవులు పెట్టిన బాధలను అవమానాలను నిందలను తలుచుకొని యుద్ధంలో వారిని చంపేస్తారు. అయితే పాండవులను చూసి మీకు ఒక అనుమానం రావచ్చు, సందేహం కూడా రావచ్చు. వీరే తక్కువగా ఉన్నారు, వీరి సైన్యం ఇంకా తక్కువగా ఉంది, మరి వీరు కౌరవులను ఎలా జయిస్తారు? అసలు వీరు కౌరవులను ఎదిరించగలరా? ఎలా చూసినా మీరు సమర్థులే కారు కదా, ఎట్లా చూసినప్పటికి కూడా శక్తిమంతులు కారు కదా అని మీరు అనుకోవచ్చు కదా. ఒకవేళ వీడికి బలం లేదు కదా అనుకోవచ్చు, మనుకోవచ్చు, మనసుల్లో మీరు భావించవచ్చు కూడా. సమేత్య సర్వే సహిత సుహృద్భిః తేషాం వినాశాయ యతేయురేవ దుర్యోధనస్యాపి మతం యథావత్ నజ్ఞాయతే కింను కరిష్యతీతి. మీకు ఆ సందేహం అక్కర్లేదు, మీరు అలా ఆలోచించవలసిన పని లేదు. వీరికి శ్రేయోభిలాషులు మిత్రులు ఉన్నారు, వారంతా కలిసి కౌరవుల వినాశనానికి ప్రయత్నం చేస్తారు. కనుక వీరిని బలహీనులని అనుకోకండి. ప్రస్తుతం దుర్యోధనుడి అభిప్రాయం ఏమిటో స్పష్టంగా తెలియకపోవటం వల్ల వారు ఏం చేయాలని అనుకుంటున్నారో తెలియటం లేదు. అందువల్ల వీరు ఇలా నెమ్మదిగా ఉన్నారు. అందుచేత మనం శత్రుపక్షం వారి ఆలోచన తెలియకుండా మనం ఏమీ చేయలేం, మనం ఏమి చేయాలో నిర్ణయించలేం. కనుక ధర్మశీలం కలవాడు, పవిత్రుడైన వాడు, బాగా ఆలోచించి మాట్లాడగలిగేవాడు, శాంతమైన వాడైనటువంటి ఒక వ్యక్తి వారి దగ్గరకు దూతగా వెళ్ళాలి, వారి ఆలోచనలు తెలుసుకోవాలి. దూత సమర్థ ప్రశమాయతేషాం రాజ్యార్థ దానాయ యుధిష్ఠిరస్య. ఆ దూత కౌరవుల అహంకారాన్ని ఆవేశాన్ని శాంతింపజేసే శక్తి కలవాడై ఉండాలి. ఏదో మంచి ఏదో చిన్న దూతగా ఉండకూడదు. ధర్మరాజుకు అర్ధరాజ్యాన్ని ఇచ్చేటట్లుగా పనిని సాధించే నేర్పు గలవాడై ఉండాలి. కౌరవులను ఒప్పించగలవాడై ఉండాలి. అవసరమైతే వారికి గట్టి సమాధానం చెప్పగలవాడై ఉండాలి, సమర్థుడై ఉండాలి అన్నాడు. ఇలా కృష్ణుడు ధర్మంగాను స్పష్టంగాను తీయగాను చక్కగాను ఇరుపక్షాల వారికి మేలు కలిగేలాగా మాట్లాడాడు, సంతోషం కలిగేలాగా మాట్లాడాడు. శ్రీకృష్ణుడిని మనం అనుకోవాలనా? ఆయన మాట్లాడుకుంటాడా? అందరికీ ఒప్పితమయ్యేటట్టుకే మాట్లాడాడు, పని అయ్యేటట్టుగానే మాట్లాడుతున్నాడు. ప్రతి మాటను అంతే కృష్ణుడిది, ప్రతి పదము అంతే, ప్రతి శబ్దము అంతే, ప్రతి అక్షరము అంతే. దాంట్లో ఎన్నో అర్థాలు నిమిడి ఉంటాయి, ఎన్నో అర్థాలు, ఎన్నో అనర్థాలు నాశనమైపోతూ ఉంటాయి. అందరూ ఒప్పేటువంటి మాటలు అన్నారు. ఆ మాటలను బలరాముడు కూడా విన్నాడు, ఎంతో పొంగిపోయాడు బలరాముడు. శ్రీకృష్ణుని మెచ్చుకున్నాడు, తన మనస్సులోని మాట కూడా అందరికీ ఇలా చెప్పాడు.